ఇప్పుడు చేయమనండి, ఇప్పుడు టిక్ టాక్ లేదు కదా, ఇప్పుడు వర్జనాలు బయటకు వస్తున్నాయి, చాలా యాప్లు చాలా వచ్చినాయి కదా. అయినా వర్జనాలిటీ అంటే F3 ఉండేది దాంట్లో, దీంట్లో F3 కాదు F10 పెట్టిన కూడా వర్జనాలిటీ అట్లే ఉంటుంది. సో వాళ్ళు ఒరిజినల్ గా తెలిసిపోయారు కాబట్టి తెలిసిపోయింది. అట్లా మోసపోయిన వాళ్ళు చాలా మంది కదా, చాలా మంది ఉన్నా నాకు తెలిసిపోతుంది, ఎందుకంటే ఇప్పుడు నేను కూడా స్క్రీన్ మీద చూసుకుంటే F3 కదా. సెలబ్రిటీ లైన్ వాళ్ళు ఉన్నారు కదా, అట్లా కొంత సెలబ్రిటీ అయిన వాళ్ళు ఉన్నారు, కొంత ఫిల్టర్స్ ఓన్లీ టిక్ టాక్ లో ఫిల్టర్స్ ఫిల్టర్స్ వల్లనే రియల్ గా చూస్తే చూడలే. ఎట్లా నీవు ఎక్కడ చదువుకున్నావు అహ్మద్, ఎక్కడ చదువుకున్నావు? నాది స్కూలింగ్ టెన్త్ మాత్రం నేను జనగంలో చదివాను, శ్రీ అరబిందో హై స్కూల్లో చదివాను, నెక్స్ట్ శ్రీ చైతన్య హైదరాబాద్లో, అండ్ మొత్తం ఇక హైదరాబాద్ ఇంటర్ టు పీజీ వరకు. జాగృతి కాలేజ్లో డిగ్రీ అండ్ పీజీ కంప్లీట్ అయింది నారాయణగూడలో. బీఎడ్ వచ్చేసి మళ్ళీ జనగంలోనే చేశాను. బీఎడ్ చేసి టీచింగ్ ఫీల్డ్కి సంబంధించిన బీఎడ్. సో ఒకవేళ ఫేవరెట్ సబ్జెక్ట్ కనుక ఏదైనా ఎంచుకొని, నేను టీచర్ అయితే కనుక నువ్వు గాడ్ ఈవెన్ గాడ్ గ్రేస్ ఆశీర్వాదంతో నీకు ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ వచ్చి ఒక సబ్జెక్ట్ ఎంచుకోమంటే ఏ సబ్జెక్ట్? అది బాట్నీ, లెక్చరర్గా వెళ్ళిపోవాలి. బాట్నీ 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 సైన్స్ సైన్స్ స్టూడెంట్ నేను, మ్యాథ్స్ వెళ్ళే. ఇంత టీచింగ్ ఫీల్డ్ ఒక గురువు, ఒక సార్ ప్రపంచాన్ని తీర్చిదిద్దే తత్వం ఉన్నటువంటి వ్యక్తి, ఆ కోణంలో చూస్తూ ఆ వేలో వెళ్ళాల్సిన వ్యక్తివి, ఈ సినిమా ఫీల్డ్కి ఎందుకు వచ్చినావు? సినిమా ఫీల్డ్ కంటే నేను మా ఇంట్లో అంత కొంతమంది జాబ్స్ ఉన్న, మా తాతయ్య వాళ్ళందరూ జాబర్స్. నాకు ఒకటి అనిపించేది, అబ్బా వీళ్ళు ఏం తింటున్నారు, వీళ్ళు ఏం వర్క్ లేదు, ఏం లేదు, వస్తున్నారు నెల రాగానే సాలరీ తెచ్చుకుంటారు, పింఛన్స్ వస్తున్నాయి, ఇప్పుడు వీళ్ళకందరికి వస్తున్నాయి. బీఈడి చేయడానికి కారణం అదే, ఎందుకంటే నేను ఒకవేళ కొంతమంది ఉన్నారు గవర్నమెంట్ జాబ్స్ అయ్యకుండా ట్రై చేసే వాళ్ళు ఉన్నారు సినిమా ఇండస్ట్రీ, అంటే ఒక సెక్యూరిటీ ఉంటుంది కదా అని నేను అది చేయడం జరిగింది. ఎడ్యుకేషన్ మాత్రం జస్ట్ ఫర్ సెక్యూరిటీ. మా తాతయ్య ఒక మాట అన్నాడు, నేను టెన్త్ అప్పుడే ఇండస్ట్రీకి వస్తా అన్నాను నేను, అంటే ఒక మాట అన్నాడు, ఒకవేళ నువ్వు సక్సెస్ కాకుండా అటెండర్ జాబ్ కూడా పనికి రావరాను అన్నారు. అది ఒక్కటే కోణంతో నేను అప్పటి వరకు చదువుకుంటూ వెళ్ళాను. ఇలాంటి సినిమా ఫీల్డ్ కే తెలియదు, అసలు నాకు రూటే తెలియదు. నెక్స్ట్ ఇక్కడ హైదరాబాద్ లో నేను పీజీ జాయిన్ అయిన తర్వాత నాకు ఇండస్ట్రీ పరిచయం. అక్కడ ఒకటే వ్యక్తి ఏమైందంటే, అక్కడ మన మంత్ర సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ చేశారు వేణు సాగర్ అన్నాను, తను నేను ఒకసారి మెడికల్ షాప్కి వెళ్తే నన్ను చూశాడు, చిన్న యాడ్ చేశాను నేను, అది వనపర్తి డిస్ట్రిక్ట్ లో ఒక డెంటల్ హాస్పిటల్ యాడ్ అట. తన వల్ల ఇవాళ ఎంత సర్కిల్ పెరిగింది, తను ఒక మూల. నాకు ఎందుకు హెడ్ఏక్ వెళ్తే నేను ఫ్రెండ్స్కే పంపిస్తాను, నాకు హెడ్ఏక్ విపరీతంగా వస్తుంది ఎప్పుడైనా వచ్చి, నేను బయటికి కూడా వెళ్ళాను, ఎందుకు ఆ రోజు నేనే వెళ్ళి తెచ్చుకోవాలన్న ఉద్దేశంతోనే వెళ్ళాను అక్కడికి మెడికల్ షాప్కి. తను అక్కడికి వచ్చాడు, వచ్చేసి బాబు నువ్వు ఎక్కడ, అతనే మాట్లాడాడు వేణుసాగర్ అన్న. మాట్లాడిన తర్వాత నేను ఇది ఇక్కడనే ఉంటాను అది మాట్లాడితే, తర్వాత ఇట్లా యాడ్ ఉంది చేస్తావా అన్నాడు. నాకు రూటే తెలియదు, యాడ్ ఇస్తా అంటుండు సార్, మళ్ళీ నాకు తెలియదు అని అంటే, లేదు నేను చేపిస్తా అన్నాడు. వనపర్తికి తీసుకెళ్లారు అక్కడ డెంటల్ హాస్పిటల్ యాడ్, ఫస్ట్ టెక్ లోనే ఓకే చేసుకోవాలి, అది నాకు హ్యాపీ అంటే. అక్కడించలేనే ఇచ్చాడు ఒక గ్రూప్ లో యాడ్ చేసి, అక్కడించలో నాకు సర్కిల్ స్టార్ట్ అయింది. అది ఇవాళ సర్కిల్ కి పునాది సీడ్ అంటే వేణుసాగర్. సినిమా ఫీల్డ్ కి వచ్చినప్పుడు నీకు మొట్టమొదటిగా నిన్ను రిసీవ్ చేసుకున్న వ్యక్తులు ఎవరు, నీకు ఆ డేస్ ఎట్లున్నాయి? ఫస్ట్ అయితే ఈయననే వేణుసాగర్, తర్వాతనే వేణుసాగర్ చాలా కోఆపరేట్ చేశారు. నాకు అది డైలాగ్ అంటే అప్పటికి తెలుగు రాదు చెప్పడం, ఒకటి చిన్న డైలాగ్ కానీ కత్తి లాంటి మావోడికి ఏంది, కత్తి లాగున్నాడు, ఏ అమ్మాయికైనా ఇట్టే నచ్చేస్తాడు, ఫస్ట్ డైలాగ్ నాది కెమెరా ముందట ఒకటే టేక్ లో చెప్పేశాను, అది అయిపోయింది. తర్వాత తను పరిచయం చేసిన తర్వాత ఇక్కడ పైడి రమేష్ గారు అని ఉంటారు మన 7 ఎకర్స్ దగ్గర, రూల్ అనే మూవీ చేస్తున్నారు ఆ టైంలో, అతను పరిచయం చేశారు. తన ద్వారా నేను ఆయన అన్ని గ్యాదర్ చేసుకుని అందరు ఫ్రెండ్లీగా చేసి ఒక మూవీ చేశారు రూల్ అనే మూవీ. అక్కడి నాకు సర్కిల్ అయింది, కానీ ఎక్కడ పోయినా కూడా నన్ను ఆదరించే వాళ్ళు, సరే క్యారెక్టర్ ఇచ్చినా ఇవ్వకున్నా కానీ ప్రేమతో మాట్లాడేవాళ్ళు, మంచిగా మాట్లాడేవాళ్ళు, వాళ్ళు కూర్చున్న కొద్దిసేపు అయినా కూడా నన్ను అనేవాళ్ళు, నీతో మాట్లాడితే నీలో ఒక కళ ఉందబ్బా అనేటోళ్ళు, ఆ ఫేస్ లో ఒక చూస్తే మర్యాద ఇవ్వాలి ఒకటి అన్నట్టు ఉండేది అనేది తెలియదు. కదా ఇక నీ కష్టాలు అంటే తెలియదు అన్నట్టు, ఇంట్లోకి వెళ్ళిన పైసలు ఇస్తున్నా లే, కష్టాల గురించి ఇప్పటివరకు నాకు కష్టాలు తెలియదు అని నిజంగా చెప్తున్నాను, అది నా కష్టాల గురించే తెలియదు అసలు తెలియదు. ఎప్పుడైనా నీకు ఈ పెద్ద వాళ్ళ క్యారెక్టర్లు చేస్తుంటప్పుడు, కించపరిచినట్టు మాట్లాడినప్పుడు బ్యాడ్ కామెంట్లు పెడుతుంటారు నీకు, బాగా పెట్టినారు కొన్ని కామెంట్లు చదువుతా నేను, అప్పుడు నీకేం బాధ అనిపించలేదా? ఒకసారి బాధ అనిపించింది అని స్టార్టింగ్లో చాలా, నేను చేసేవని నన్ను తిట్టాలి, ఫ్యామిలీని కూడా తిడతారు, లేడీస్ని తిట్టేవాళ్ళు, నా వల్ల వీళ్ళకి తిట్లు వస్తున్నాయని. ఏమని తిట్టేటోళ్ళు, ఏమని తిట్టేటోళ్ళు చెప్పొచ్చా? ఇప్పుడు చెప్పొచ్చు చెప్పొచ్చు, టెలికాస్ట్ చేస్తారు వాళ్ళు తిట్టినప్పుడు వాళ్ళు సిగ్గు సార్ వాళ్ళు లేకపోతే మనకేముంది, లంజ కొడుక ఒక అమ్మకే పుట్టినవరా ఎంతమంది అది డాష్ డాష్ అని చెప్పేవాళ్ళు, చాలా మంది చెప్పారు, లేకుండా నువ్వు సిబిఎన్ వాడికే పుట్టావారా అన్న వాళ్ళు కూడా ఉన్నారు.
అని అంటే కూడా నేను రెస్పాండ్ కా బాధపడేవాడిని. ఏంది నేను అనవసరం, నేను చేసి మా పేరెంట్స్ ని తిట్టిపీయడం ఏంది, వాళ్ళు మంచిలో లేదో చెడులో లేదో అసలు ఇది చేస్తున్నది కూడా వాళ్ళకి తెలియదు, అవసరమా ఇదని బాధపడేవాళ్ళు. బాధపడిన తర్వాత మనకు ఒక జూనియర్ జగన్ రమేష్ అన్న అని ఉంటారు, అతనికి ఫోన్ చేశాను నేను. ఎందుకంటే ప్రోత్సహించింది అతనే ఫస్ట్ టిక్ టాక్ లో ఇలా చేయమని సజెస్ట్ చేసింది. అన్న నాకు బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి, నేను ఏడ్చాను నేను ఫోన్ లో. అయ్యో నాకు ఎందుకంటే తిట్లో నాకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్, నాకు ఇప్పటి వరకు నాకు తిట్టింది స్కూల్ లో కూడా టీచర్లు తిట్టకపోయేది. ఇట్లానే కామ్గా అని కూర్చోడు. మా తాతయ్య భయం ఉండే స్కూల్లో, మా తాతయ్య ఏమైనా అనగానే వచ్చేసాడు అని భయం ఉండే. నాకు ఈ తిట్లు కొత్తగా అనిపిస్తున్నాయి, ఫస్ట్ టైం ఇది ఎవరు తిట్టడం ఏంది అని. ఫ్రెండ్స్ లో కూడా నన్ను రారా అని అనుకోరు, అలాంటి అట్లా ఉన్నాను. ఇదేమో తిట్లు వస్తున్నాయి అంటే నువ్వేం బాధపడగానే నాకు ఒక ఆర్జీవి గారి వీడియో పంపించారు. ఆర్జీవి గారు దాంట్లో ఒక వీడియోలో ఒకటే అన్నారు, మనం తిట్లు కానీ విమర్శించే స్థాయికి వచ్చామంటే మనం ఎదుగుతున్నామని అని ఒక ఇంటర్వ్యూలో చెప్తారు తను. అదే ఒక ఫాలో అయ్యానండి. కానీ ఆ టైంలో నేను ఆపేస్తే వాళ్ళు ఉండకపోయేవాడిని. ఈరోజు నీకు ఇన్స్పిరేషన్ ఆర్జీవి గారు, ఆర్జీవి గారి డైలాగ్, ఆర్జీవి డైలాగ్ అండ్ ఈ రమేష్ అన్న ఎవరైతే ఉన్నారో తను నాకు ధైర్యం ఇచ్చిండు, నువ్వు అన్ని ఏం బాధపడకన్నా దీనికన్నా బాగా వస్తాయి తిట్లు ఏం లేదు అని. కానీ రాను రాను నాకు తగ్గిపోయాయి విమర్శించడం. నిజంగా అదే హ్యాపీ ఫీల్ అండి. తిట్టిన వాళ్ళే నన్ను ఇంకొకటి అన్నాడు, నువ్వు సస్తే దరిద్రం మొదలేదని అన్నాడు. నేను ఆయన కామెంట్ పెట్టాను, అది దేవుడు ఒకవేళ రాసి వస్తే నువ్వు నా సావు వల్ల నువ్వు సంతోషపడితే ఐ విల్ ఫీల్ హ్యాపీ, ఒక నా సావు వల్ల నువ్వు హ్యాపీ పడితే జరగని అని పెట్టాను. తను మళ్ళీ వెంబడే సారీ అన్నా నేను ఒక ఫ్లో లో పెట్టానని మళ్ళీ వాడు బాధపడ్డాడు. అవినాష్ చౌదరి అనే ఒక వ్యక్తితో నీకు టిక్ టాక్ లో గొడవ? ఎస్. అతను సీఎం అంటే మాజీ సీఎం గారికి తెలిసినటువంటి వ్యక్తి, పిలిపించుకొని వైరల్ అయ్యి సీఎం అంటే మాజీ సీఎం పిలిపించి ఆయనను అప్రిషియేట్ చేసేటువంటి క్యాండిడేట్ వరకు వెళ్ళాడు. ఆయనకు నీకు ఒక పోటా పోటీగా అంటే ఒక ఇది అవసరం లేదు, పబ్లిక్ అవసరం లేని క్వశ్చన్, అయినా నేను ఎందుకు అడుగుతున్నాను, నీ వ్యక్తిత్వం మీద దెబ్బతినేటట్టు మాట్లాడిన విషయాలు అవి. అన్ని రకాలుగా మాట్లాడినా మీరు చాలా స్మూత్గా సమాధానాలు చెప్పారు కొన్నింటిలో, కొన్నింటిలో మీరు కూడా బూతులే మాట్లాడు. ఫ్రాంక్ నా దగ్గర ఉన్న స్క్రీన్ షాట్లు నేను లేదండి. ఆ బూతులు అంటే నేను ఆ రోజు చెప్తాను జరిగిన విషయం. క్వశ్చన్ అయిపోయిందా? అయిపోయింది. ఆ రోజు ఏం జరిగింది, రంజాన్ ఫస్ట్ డే, ఫస్ట్ రంజాన్ అది, దాంట్లో నాకు మెసేజ్ వచ్చింది కామెంట్స్. నాకు అతను ఎవరో తెలియదండి, ఎవరు అసలు తెలియదు. నేను అసలు ఎవరు దాంట్లో కూడా నాకు వచ్చినా కూడా ఎవరైనా బ్యాడ్ కామెంట్ పెట్టినంటే దానికి ఏదో రిప్లై ఓకే థ్యాంక్ యూ అని పెట్టేస్తాను. నువ్వు సీబీఎన్ కొడుకు వా అని కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు, ఓకే థ్యాంక్ యూ. ఒక మా సీఎం కొడుకు అంటే కూడా ఏముంది, కొడుకు వయసులో ఉన్నా కాబట్టి కొడుకు ఏముంది దాంట్లో, ఓకే థ్యాంక్ యూ అని అలా పెట్టేసే వాళ్ళు, వాళ్ళు కూడా నవ్వుకునే వాళ్ళు అయిపోయేది. బట్ ఇంత పెద్ద పెద్ద మెసేజెస్ అవి కామెంట్లు చేస్తే నేను చూసుకోలేదు. రంజాన్ ఫస్ట్ ఫోన్లో వాడడం కదా, టిక్ టాక్ చేద్దాం కామ్గా ఫస్ట్ రంజాన్ కదా పెట్టేశాను నేను. ఈవినింగ్ రోజా అయిపోయిన తర్వాత నేను చూస్తే 16 మెసేజ్ కామెంట్స్ ఉన్నాయి ఒక్కొక్క వీడియోకి. మమ్మ నా బూతులు ఉన్నాయి, తురుకోడా అది ఇది క్యాష్తో సహా తిట్లేసి, అది తిట్టంగానే నేను ఇది ఏందబ్బా వీడు ఎవరు నాకు తగులుకున్నాడు పోయి పోయి ఫస్ట్ రంజాన్ కదా నేను ఆలోచించాను. ఆలోచించి మా ఫ్రెండ్కి ఫోన్ చేశాను, ఎవరు అవినాష్ చౌదరి అని అడిగాను. అడిగితే అతను ఏమన్నాడు, ఏ వాడు ఒక పెద్ద మెంటల్ గా వాడితో నీకెందుకు రా అంటే నాకు ఇలా 16 మెసేజ్లు పెట్టరా, నేనేం చేయాలంటే నువ్వు ఒక కౌంటర్ వీడియో చేయమని అన్నాడు. కౌంటర్ వీడియో ఏం చేయాలంటే వాడేం చెప్పిండో ఈ కమ్మ సంథింగ్ ఈ చెప్పి నాకు అసలు తెలియదు, ఆ క్యాస్ట్ ఉంటుంది అని కూడా తెలియదు. నేనేం చేశాను ఫ్లోలో, ఒరే కమ్మగా అన్న, నన్ను తురుకోడు అన్నాడు కదా అన్న ఉద్దేశం, నేను కమ్మగా అన్న, కమ్మగా అనగానే తప్పు అది నాది అంటే నాకు తెలియక నేను అన్నాను. వాడు అరే కమ్మగా అవినాష్ గారి మీద కేసులు ఉన్నాయి వాళ్ళు చెప్పేశారు ఈయన బయోడేటా అంతా, అదే మొత్తం నేను వీడియో చేసి పెట్టాను. అయిపోయింది, అయిపోయిన తర్వాత మళ్ళీ వీడియో ఏం కామెంట్ పెట్టాను, నా రిలీజియన్ తీసుకొచ్చా నేను కేసు పెడతాను అన్నాను. సరే దాంతో ఏముంది, రిలీజియన్కి చెప్పాను బ్రదర్, నేను అడిగాను కామ్గానే అడిగాను నేను. ఈయనే చేయలే నాకు చాటు, వేరే అబ్బాయి చేశాడు, నాకు వీడియో పెట్టి నాకు పర్సనల్గా పంపించాడు. నువ్వు రిలీజియన్ మాట్లాడు, నేను పోలీస్ స్టేషన్లో కేసు పెడతాను. రిలీజియన్ ఏముందన్న, నేను ఏమన్నా దాంట్లో మీ ఏం వాడలే కదా అంటే కమ్మ అంటే ఎవరని అనుకున్నాడు. ఆయన చెప్పాడు నాకు అబ్బాయి అంటే కమ్మ అంటే ఏముంది, కమ్మనే కదా ఏంది నాకు తెలియదు అంటే అది రిలీజియన్ వాడు కదా నువ్వు మమ్మల్ని కించబడిచావని అంటే నేను అప్పుడే ఎంబడి తీసుకున్నావు వాడిని, నేను ఆ వీడియో డిలీట్ చేస్తాను అమ్మా. కాకపోతే అవినాష్ని మాత్రం క్షమించాను నేను, అది ఎక్కడి వరకైనా సరే కానీ ఆ కమ్మ అనే వాళ్ళకి నేను అందరికీ నేను సారీ చెప్తా, నేను వీడియో చేసుకుంటా, నువ్వు కేసు పెట్టుకో అవినాష్ మీద పెట్టు అని చెప్పేశాను నేను. అది ఎందుకు నా తప్పది అని ఏం చేశాను నేను, మరి వేరే ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేసి నేను మాట్లాడాను, ఇది అట్టా కదా, ఇది కమ్మ అంటే ఒక రిలీజియన్ అట్ట కదా అంటే అవునమ్మ కమ్యూనిటీని తీసుకున్నట్టు అవుతుంది అని అన్నాడు. అనగా నేనేం చేశాను, వెంబడే నాని అనే ఉన్నాడు అబ్బాయి బ్రో పాపం, అతను కూడా అవినాష్ ఫ్రెండే, తను మార్నింగ్ నాకు కాల్ చేశారు. మార్నింగ్ కాల్ ఒక అబ్బాయి నైట్ కాల్ చేశాడు, ఇంకొక అబ్బాయి మార్నింగ్ కాల్ చేశాడు. మార్నింగ్ కాల్ చేసి ఆ బ్రదర్ మీరు ఈ లోకేష్ గారి వీడియో చేస్తే మేము ఎప్పుడైనా మేమైనా అన్నామా అన్నారు. అన్లే బ్రదర్ మీరు కూడా నాకు చాలా కామెంట్స్ పెట్టారు, మంచిగానే చూసేవారు రిసీవ్ చేసుకుని, మీరు నన్ను అని పర్సనల్ కూడా కలిశాడు ఒకసారి, నేను ఎర్రగడ్డలు ఇంటర్వ్యూ ఇవ్వడానికి పోతే కలిశారు కూడా. నేను ఏమైనా అన్నానా అంటే మళ్ళీ ఏమైంది బ్రదర్ అంటే కమ్యూనిటీ వాడు ఎందుకు యూజ్ చేశారని అడిగాడు. నాకు తెలియదండి నిజంగా చెప్తున్నాను, దాన్ని నేను వీడియో చేసి అందరికీ సారీ అడుగుతాను కానీ వీడిని మాత్రమే నన్నాను అనేసి ఒక వీడియో. అదే అండి మీ వ్యక్తిత్వం గురించి
నాకు తెలుసు కాబట్టి ఒక వీడియో చేసి పెట్టేయండి, ఇక ఆయన గురించి మాకు అవసరం లేదు, నువ్వు ఎక్కడికైనా తీసుకో అని అన్నారు. అది వచ్చేసి నేను ఆ వీడియో పెట్టేసి సారీ కూడా చెప్పడం జరిగింది. సారీ చెప్పిన తర్వాత నాకు వాళ్ళు ఇంకా ఫ్యాన్ అయ్యారు తెలుసు. చాలా మంది అయ్యారు, ఎవరైతే అది చౌదరీస్ వాళ్ళు ఉన్నారో చాలా మంది అన్నారు నువ్వు ఇంత ఒప్పుకోవని అనుకున్నావు, బట్ నేను తెలియక తప్పు చేశాను, నాకు తెలియదు దాని గురించి, తప్పు చేసినా నేను కూడా ఒప్పుకుంటాను అన్న తర్వాత చౌదరి గారిని ఎవరికి అప్పచెప్పాలో వాళ్ళకి అప్పచెప్పేశాను. వాళ్ళే చూసుకున్నారు, వాళ్ళు అన్నారు నువ్వు బేఫికర్ గుండో ఆ నెంబర్ ని బ్లాక్ చేసేయాలి. లేదు, వాళ్ళకి తెలిసిన సర్కిల్ లోనే వాళ్ళకి అప్ప చెప్పేశాను. వాళ్ళ వాళ్ళకే ఆయన పర్సనల్ లైఫ్ గానీ ఆయన వ్యక్తిత్వాన్ని కించపరిచినట్టు కానీ ఆయన జాతిని మతాన్ని కానీ కించపరిచినట్టు మాట్లాడడం తప్పు అని తెలిసినాక కూడా నీలో నువ్వు పశ్చాత్తాప పడ్డావా లేదా? పశ్చాత్తాపడి కదా, నేను పశ్చాత్తాపడే నేను వీడియో చేశాను. ఐఎమ్ సారీ మీ కమి, అది తెలియదు నాకు వాడు అనేది. ఎందుకంటే ఏంటో వీళ్ళు మన రాజకీయ నేతలు వైకాపా కమ్మ అని వాడుతుంటారు కదా, జస్ట్ ఇది వాడకం అని నేను అనుకున్నాను, ఒక వాడము అని నేను అనుకున్నాను, బట్ అది కమ్యూనిటీ అనేది తెలియదు. దాని తర్వాత నేను రియలైజ్ అయ్యి నేను నెక్స్ట్ డే మార్నింగే వీడియో పెట్టేశాను. నేను పెట్టేస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు, అంటే తప్పుని తెలుసుకున్న వాళ్ళే కదా, కానీ వాడు తెలుసుకోవాలి ఇప్పటివరకు కూడా. ఇంకా ఇంతవరకు నేను క్షమించాను అడగలేదు. లేదు లేదు, ఇక అతను ఎవరో నాకు తెలియదు, నేను ఆయన ఎలాగనే తెలియదు. ఐ డోంట్ మళ్ళీ కొంతమంది డిస్కస్ చేశారు నాకు కామెంట్స్ లో. ఒక సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఒక మంచి యాప్ కొంతమంది కళాకారులను టాలెంటెడ్ ని ఎంకరేజ్ చేయడానికి కానీ, ఒక మంచిని ప్రోత్సహించడానికి కానీ, ఒక వ్యక్తికి మంచి జరిగేటటువంటి యాప్ ఒకటి మనకు సోషల్ మీడియాలో వచ్చి ఒక ఫోన్లో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దాన్ని కళ కోసం నువ్వు ఏదైతే జీవితంలో ముందుకెళ్లాలనే ఆప్షన్స్ ఉన్నాయో వాటి కోసం యూజ్ చేసుకోకుండా ఈ సొల్లు స్టోరీల కోసం ఈ గొడవలు ఇవన్నీ పెట్టుకోవడానికి రీజన్ ఏముంది నీకు? నేను పెట్టుకోవడం కాదు, నేను ఎవరైనా ఇప్పుడు ఎదుటోడు మాట్లాడు అంటే వాడి తప్పడు మూర్ఖుడు, వానికి అదే సమాధానం నువ్వు తెలుసుకోకపోగా మాట్లాడడం నీది కూడా మూర్ఖత్వమే కదా? మూర్ఖత్వం కాదు అది, యాక్చువల్లీ నేను పిచ్చి అంటారు, పిచ్చి కాదు ఒక హర్టింగ్, అంటే తను ఏదైనా చెప్పాలనుకుంటే నీకు సినిమా ఇండస్ట్రీలో ఛాన్స్ రాని చాలా పెట్టాడు తను, తను ఎవరిన అనడానికి నేను చెప్పింది అర్థం కావట్లేదు. చెప్పండి, ఒక క్యాస్ట్ తీసుకొని మాట్లాడినా అనే నాకు ఆ విషయం తెలియదు అన్నావు, ఆ విషయం తెలియక దాని గురించి అది అది ఒక క్యాస్ట్ ఒక రిలీజ్ అని తెలియక మాట్లాడినా? ఒకవేళ మాట్లాడాల్సింది ఏదైనా ఉంది అంటే తెలుసుకునే కదా నువ్వు మాట్లాడాలి. అంటే నాకు చెప్పాను కదా ఒక ఫోన్లో అతను కమ్మానే వాడు యూజ్ నీకు తురుకాని యూజ్ చేశాడు కదా, నువ్వు కమ్మాని యూజ్ చేసామని చెప్పాడు, నీకు అర్థమైందా? మీకు నాకు అది తెలియదు. నేనేమనుకుంటున్నాను నిన్ను తురుకా అని నిన్ను అన్నాడు కాబట్టి లేదు లేదు, నేను అంత ఫీల్ కాలే, నన్ను తురుకా అంటే నేను తురుకోండి, నేను తురుకొని ఐఎమ్ ది ముస్లిం, నేను దానికి ఫీల్ కాలే, ఇట్లా అని మెసేజ్ పెట్టానంటే నువ్వు కమ్మానే దాని మీద స్టార్ట్ చేయని అన్నాడు, నేను అదే స్టార్ట్ చేశాను అంతే తప్ప కానీ నేను ఏదో ఫీల్ కాలే, నేను తురకని తురక ఇప్పుడు తురక అంటే తురకగాడన్నా కూడా నేను తురుకొని అయితే ముస్లిమే, నేను ఏదన్నా కూడా ముస్లిమే, నేను దాన్ని ఫీల్ కాలే, నేను కన్సర్వేషన్ ఏదైతేనో అని చెప్పాను, అంటే నువ్వు దీంతో స్టార్ట్ చేయని అన్నాడు. బట్ అక్కడ కూడా తప్ప ఏమనలేదు, మరే మీరు కూడా కమ్మ అనే స్టార్ట్ చేశాను, మీరు కూడా కమ్మ అనే అన్నాను, అంతే రిలీజన్ ని కూడా అనలేదు, తను ఏదో ఒక తప్పు దొరియాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారంటే దాని కమిటీ మీద పెట్టారు. సరే నేను కూడా వద్దు, మనం మనకు కావాల్సింది అందరు కావాలి, ఇతర ఒక్కరి వల్ల నాకు అందరు నాకు వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేసే ఫాలోవర్స్ ఉన్నారు, కాబట్టి ఎవరిని హర్ట్ చేసే పాలసీ లో నేను లేను కాబట్టి చెప్పేశాను. నిన్ను డైరెక్ట్ క్వశ్చన్ అడితే, లయన్ వెజిటబుల్స్ తింటారా? తినదు. గ్రామ సినిమానికి అరణ్య సినిమానికి అంటే అడవిలో సినిమానికి ఈ సినిమానికి ఎంత తేడా ఉంటుంది? చాలా తేడా ఉంటుంది. ఎప్పుడైనా కంపేర్ చేసుకున్నావు నువ్వు? నువ్వు ఒక క్యారెక్టర్ వేసే క్యారెక్టర్ కి నీకు కంపేర్ చేసుకోలేను, నేను చేసుకోలేదు, చెయ్యను కూడా. ఐఎమ్ నాట్ ద రేంజ్. ఎందుకంటే నేను నా స్వతహాగా నా విషయం కాదు ఇది, కామెంట్లు నేను అన్న వాటి కన్నా చాలా ఘోరంగా పెట్టాను నీకు. అదే నేను చెప్తున్నా, దాన్ని మాత్రం బేస్ చేసుకొని మాట్లాడుతాను, నేను ప్రత్యేకంగా నాకేం లేదు నిన్ను అనాలని. నేను చెప్తున్నా కదా నేను ఎప్పుడు కంపేర్ చేసుకోలే, కంపేర్ చేసుకొని కూడా అర్థమే, కంపేర్ చేసుకునే ఉంటే కొంతమంది చాలా మంది ఇప్పుడు సినిమా స్టార్ల పేర్లు పెట్టుకుంటారు, ఐఎమ్ ద జూనియర్ అని, నేను ఆ పేరు కూడా వాడుకోలేదు, నేను పేరు వాడుకోలే ఇక్కడ, బట్ ఆయన వాడుకుంటా, ఐ మీన్ జస్ట్ ఐఎమ్ యూజింగ్ హిస్ స్పీచ్ అంతే, నేను అట్లా ఆ స్థాయికి నేను పోల్చుకున్నట్టు పేరే పెట్టుకునేవాడిని, పెట్టుకోలే నేను అది. అక్కడికి వెళ్ళి ఇప్పుడు పాలిటిక్స్ వెళ్ళి చంద్రబాబు నాయుడు దగ్గర ఏమైనా అసిస్టెంట్ గానీ ఏదైనా చిన్నది ఏదైనా చేద్దాం, ఏదైనా పని చేసుకుందాం, అలా సహాయం పొందుదాం, అలా దగ్గరికి వెళ్దాం ఆలోచన లేదు? లేదు, అలాంటిది ఏం లేదు. ఆయన ద్వారా నాకు ఆర్టిస్ట్ గా ఇవ్వండి, నేను ఎన్నైనా చేసుకుంటా యాక్టింగ్ పరంగా, నాకు ఈ రాజకీయాల్లో జాబ్ చేయాలంటే ఇప్పుడు నా డిగ్రీ ఉంది కదండి, ఆ డిగ్రీ తీసుకొని పోతే నాకు జాబ్ వస్తుంది, ఆయన దగ్గర చేయాల్సిన అవసరం లేదు, బట్ నాకు ఆయన ద్వారా ఏమైనా ఆఫర్స్ వస్తే రప్పియండి, అది నేను హ్యాపీగా ఫీల్ అవుతా. సో యాక్టింగ్ ఎటు పోయినా కూడా మై గోల్ ఇస్ యాక్టింగ్ యాక్టింగ్ యాక్టింగ్. మీరు తెలంగాణ కదా? ఎస్, తెలంగాణ. తెలంగాణ అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలని కించపరిచేటట్టు కానీ ఆయన క్యారెక్టర్ తీసుకోవడానికి ఏమైనా రీజన్ ఉందా? లేదండి, నేను తెలంగాణ ఆంధ్ర వేరే అని నేను ఎప్పుడు అనుకోను, ఎందుకంటే
నేను పుట్టినప్పుడు ఏపీ ఆంధ్రప్రదేశ్ అనేవాళ్ళు మనం, అదే సో అండ్ సో పాలిటిక్స్ ద్వారా ఇప్పుడు మనం ఏదో విభజన డివైడ్ కావాలనే ఉద్దేశంతో డివైడ్ అయింది కానీ నేను అందరినీ ఈక్వల్ గానే చూస్తాను. బట్ అది కూడా ఏంటంటే నేను ఒక ప్లాట్ఫామ్ ఎంచుకున్నాను అంటే లోకేష్ అనే క్యారెక్టర్ ని కించపరచడానికి అతనికి ఉన్నటువంటి శత్రువులు కానీ అతనికి ఉన్న అపోనెంట్ పార్టీలు వాళ్ళు ఏదైనా ఒక వరస్ట్ అంటే అతనికి అతన్ని కించపరిచేటటువంటి ఫిలిం కానీ ఏదైనా డాక్యుమెంటరీ కానీ తీసేటప్పటికి అందులో నిన్ను సెలెక్ట్ చేసుకుంటే చేస్తారా? చెయ్యను. ఎందుకు? మీరు ఆర్టిస్ట్ కదా. నేను ఆర్టిస్ట్ బట్ ఒక అన్నం పెట్టిన నోడికి సున్నం పెట్టదు అనే సామెత ఉంటుంది. అన్నం పిలిచి పెట్టినా లేకుంటే నువ్వే తిన్నావా? నేనే తిన్నాను. నేను చెప్తా వినండి, నాకు అంత సామెతలు తెలియదు. బట్ ఏంటంటే తను నేను యూజ్ ఐ మీన్ అతని ద్వారా నేను ఒక పైకి వచ్చాను. అతని కించపరిచే క్యారెక్టర్స్ నేను చేస్తాను. నాకు వచ్చాయి, అలా అడిగారు నన్ను. చాలా మంది అడిగారు. లాస్ట్ టైం మీరు ఆర్జీవి గారు కూడా పిలిచి మిమ్మల్ని అడిగారట. ఆఫర్ ఇచ్చారా? మీరే పోయిన ఆడిషన్ పోయారా ఏంటి? ఎప్పుడు దానికన్నా ముందు అది వేరే విషయం. అది అంటే దాన్ని నేను ఇంకా నేను రెండు మూడు ఇంటర్వ్యూలో చూసిన ఆర్జీవి గారు ఆఫర్ వద్దనుకున్నాను అంటే మీరు వద్దనుకునే స్థాయిలో అతను ఉన్నాడా? ఏ లేదండి, వద్దనే లేదు. ఫస్ట్లో వెళ్ళినప్పుడు అక్కడి నుంచి ఈ థాట్ వచ్చింది ఆ ఆఫీస్ నుంచి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్జీవి ఆఫీస్ నుంచి సజెస్ట్ చేయడం జరిగింది. ఆర్జీవీ నా వీడియోస్ చూసి పిలిచింది. అప్పటికి నేను ఈ వీడియోస్ చేయకపోయేవాడిని, ఓన్లీ సినిమా వీడియోస్ చూస్తే ఈ ఫేస్ కొంచెం అలా ఉందని పిలవడం జరిగింది. బట్ అక్కడ నేను ఇంత లావుగా లేకుండే, ఇప్పుడు బక్కగా ఉండే కాబట్టి నన్ను రిజెక్ట్ చేశారు. తర్వాత ఇలా ఉంటే నువ్వే వద్దన్నా, నేనే చేయలేదు, నేనే వద్దన్నా అని చెప్పి తమ్మైల్స్ తో వీడియోస్ వాళ్ళు పెట్టుకుంటారండి. యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఎన్నైనా పెట్టుకుంటారు. ఇంకో హైలైట్ తెలుసా, కొన్ని నేను మాట్లాడింది వేరే ఉంటది. ఇక్కడ ఎవరి గురించి నెగిటివ్ నేను ఎప్పుడు ఏం మాట్లాడు, థంబ్నైల్స్ లో నెగిటివ్ పెట్టుకుంటున్నారు, అది వాళ్ళ విషయం. కొన్ని వీడియోస్ కూడా డిలీట్ అయిన రోజులు ఉన్నాయి. కొన్ని రోజుల్లో కొన్ని రోజుల క్రితం ఒక చిన్న ఛానల్లో ఒక మంచి మీరే చెప్పారు, అది కూడా నాకు వీడియో డిలీట్ చేసి పడేసారన్న అని చెప్పి వీడియో డిలీట్ చేసేసారు. అంటే అక్కడ ఉన్న మ్యాటర్ వేరే, థంబ్నైల్ వేరే. దానివల్ల ఫ్యాన్స్ అనే కాదు ఒక అభిమాని, అది అనవసరంగా ఆయన ఎందుకు డౌన్ చేస్తున్నారు? ఏదైతే నేను ఇంటర్వ్యూ ఇచ్చానో దాంట్లో ఆయన గురించి నేను ఏం మాట్లాడలేదు. వాళ్ళు థంబ్నైల్ చేంజ్ చేయాలి, వీడియో ఎందుకు డిలీట్ చేశారు అంటే నువ్వు మాట్లాడింది వల్ల? లేదు, అదే కదా, వాడు కింద కామెంట్ పెట్టేశాడు. అక్కడ టాపిక్ ఏం నడిచింది, థంబ్నైల్ ఏం పెట్టారని పెట్టేశాడు. ఆ ఛానల్ వాళ్ళకి ఏమనిపించింది తెలియదు. అంటే మేము కూడా ఇక ఫేకే కదా అనుకున్నారు ఏమో, టోటల్గా చేంజ్ చేసేసాడు. థ్యాంక్ యూ అండి, నాకు ఈ ఇంటర్వ్యూ ద్వారా నేను కొంచెం నా మనసులో ఉన్న భావాలన్నీ బయటికి చెప్పాను. నేను చాలా ఇంటర్వ్యూస్ చేశాను బట్ ఎవరో ఏదేదో అడిగేవాళ్ళు, బట్ ఇక్కడ మాత్రం నేను ఒక ఫ్రెండ్గానే భావించి ఒక బ్రదర్గా నాకు ఇంటర్వ్యూ చేశారు, దానికి హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అండ్ నా ఇంటర్వ్యూ చూడండి, అండ్ ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ షాన్వి మీడియా.